చెప్పు మీరు పర్లేదు ఇప్పుడు పెద్దలు అక్కలే గౌరవనీయులు మన సహచర మంత్రివర్యులు మహేష్ రెడ్డి గారు జగదీశ్వర రెడ్డి గారు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు నాయన నరసింహారెడ్డి గారు సహచర శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మేయర్ గారు సహచర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మిత్రులు సుమన్ గారు ఇంకా కృష్ణారావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు పెట్టనవుద్దా ఇది అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మన దేశ చరిత్రలోనే బహుశా ఎన్నడూ జరగనంత అత్యంత భారీగా అపురూపంగా ఒక అపురూపమైన దృశ్యం కొంగర్ కలాన్ వేదికగా రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ వేదికగా ఇక్కడ ఆవిష్కృతం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి గడిచిన 17 సంవత్సరాల్లో 2001 ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే 2018 సెప్టెంబర్ దాకా ఈ ప్రస్థానంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించింది. వరంగల్ వేదికగా లక్షలాది మందితో 10 లక్షలు 15 లక్షల పైచిలుకు మందితో వరంగల్లో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఇక ప్రతి జిల్లాలో కూడా లక్షలాది మందితో అద్భుతంగా ప్రజా సమూహాన్ని కదిలిస్తూ ఎప్పటికప్పుడు ప్రజాశక్తిని తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంత అద్భుతమైన కదలికలున్నాయో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా ఎప్పటికప్పుడు ఈ 17 ఏళ్ల చరిత్రలో ఎన్నో అద్భుతమైన అపురూపమైన దృశ్యాలు జనసమీకరణ విషయంలో దేశానికి అందించడం జరిగింది. కానీ ఈరోజు తలపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ సెప్టెంబర్ 2 నాడు తలపెట్టిన ప్రగతి నివేదన సభ ఏదైతే ఉన్నదో, ఇది భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. మళ్ళీ ఎవరు కూడా ఇంత పెద్ద సభ తలపెడతారని నేనైతే అనుకోవడం లేదు. మొత్తంగా 2000 పైచిలుకు ఎకరాల్లో కొంగర్ కలాన్లో మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో 500 ఎకరాల్లో ఆగవే 500 ఎకరాల్లో జనసమూహానికి సంబంధించి ఆగవే ఏం డ్రామా ఇది. బ్రదర్ ఓకే రావిరాల ఓకే 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 ఆపండి ఆపండి ఆగవా బాబు ఓకే 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 మా వాళ్ళ లొల్లేందంటే కొంగర్ కలాన్ రావిరాల ఓకే రైట్ అయ్యా ఆగవా బాబు. కొంగర్ కలాన్ రావిరాలలో జరుగుతున్న ఈ సభకు సంబంధించి 2000 ఎకరాల్లో ఒక 500 ఎకరాల్లో సభా ప్రాంగణం, అదే రకంగా సభ జరిగే ప్రాంగణం మొత్తం ఉంటుంది, సభ ప్రధాన స్థలి, దాంతోపాటు ప్రజలు కూర్చునే విధంగా 500 ఎకరాలు చదును చేయడం జరిగింది. వీటితో పాటుగా ఎందుకంటే 31 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్న ఈ సందర్భంలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మరి 1500 ఎకరాల్లో పార్కింగ్ను వివిధ ప్రాంతాల్లో సభ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది చాలా కీలకం, ఎందుకంటే వచ్చిన వారు ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశం మొన్న ఈ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత, ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రజలను మీరు అసౌకర్యానికి గురి చేయవద్దు, సాధ్యమైనంత దగ్గరికి ప్రజలు చేరుకోవాలి సభా ప్రాంగణానికి. కాబట్టి సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో మరి మనం పార్కింగ్ సముదాయాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం గౌరవ జిల్లా మంత్రి గారు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వారి నాయకత్వంలో, టీఎస్ఐఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంగణం మొత్తాన్ని కూడా, మరి ప్రాంగణం చుట్టూ పోలీసుల సూచన మేరకి, ఎందుకంటే పోలీసు వారు కూడా ఏ జిల్లా నుంచి వచ్చేవారు, ఎటువైపు పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ వారు మరి ఎక్కడి నుంచి వారు వస్తే సులువుగా ఉంటుందని వారు కూడా సూచించడంతో ఒక 1500 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా చదును చేసి అదనంగా ఒక 15 రోడ్లను అదనంగా సభా ప్రాంగణంలోకి వచ్చేదానికి ఒక 15 రోడ్లను ఈ ప్రాంగణాన్ని సులువుగా చేరుకునే విధంగా కొత్తగా ఒక 15 రోడ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో చాలా పెద్ద ఎత్తున, అంటే పెద్ద ఎత్తున సంఖ్యలో, పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా వస్తాయి కాబట్టి కూర్చోండి శ్రీనివాస్ ప్రభాకర్ గారు కూర్చోండి. అసమ్మై బయట 200 ఫీట్ల రోడ్డు ఒకటి కొత్తగా, నేను చెప్పేది కొత్త రోడ్లు ఇవి, 100 ఫీట్ల రోడ్లు 4, 60 ఫీట్ల రోడ్లు 5, 40 ఫీట్ల రోడ్లు 5, మొత్తం కలిపి ఒక 15 కొత్త రోడ్లు మనం ఈ సభ కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపు యుద్ధ ప్రాతిపదికన ఒక 200 పైచిలకు మెషిన్లు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి, జేసీబీలు అనండి, ఇంకా ఇతర మెషిన్లు అనండి, 200 పైచిలకు మెషిన్లు రాత్రి బవళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. వేలాది మంది కార్మికులు కూడా సభా ప్రాంగణం కానీ, అటు రోడ్లకు సంబంధించి కానీ, అదే రకంగా పార్కింగ్లకు సంబంధించి కానీ ఏర్పాట్లలో నిమగ్నమై వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకత్వానికి మహేందర్ రెడ్డి గారు కానీ, ఇంకా స్థానిక శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ఎందుకంటే అనుకోని విధంగా అద్భుతంగా, అనుకున్న దానికంటే వేగంగా వారు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రతిదీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం స్పష్టంగా ఇచ్చినారు. పార్టీ ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ప్రతి పైసాను కూడా పార్టీ ఖర్చు పెట్టి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కాకుండా చూసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దాన్ని తూచా తప్పకుండా పాటించే విధంగా ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రజలకి మంచినీళ్లు, ఇంకా ఇతర అవసరాలు దాదాపు ఒక 250 నుంచి 300 టాయిలెట్లు కూడా ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహిళల కోసం ప్రత్యేకంగా శౌచాలయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు మంచినీటి సదుపాయం, పార్కింగ్తో, పార్కింగ్లోనే మరి లైటింగ్తో సహా అన్ని కూడా సురక్షితంగా ఉంచేదానికి పోలీసు వారు సూచించిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రజలకు అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా ఒక 8 కమిటీలను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు నియమించడం జరిగింది. ఎందుకంటే వచ్చిన ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అలంకరణ నుంచి మొదలు పెడితే, మీడియా నుంచి మొదలు పెడితే, ఇంకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భారీగా జరగాలన్న ఉద్దేశంతో ఒక 8 పార్టీ కమిటీలను కూడా నియమించడం జరిగింది. నిన్ననే వాటిని ప్రకటించడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 31 జిల్లాల్లో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు మరి ఇప్పటికే ఈ ప్రగతి నివేదన సభకు సంబంధించిన ప్రచారాన్ని, జనసమీకరణను వారందరూ కూడా పెద్ద ఎత్తున మరి ప్రయత్నాలు, పెద్ద ఎత్తున వారి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి కూడా, హైదరాబాద్ పట్టణం నుంచి కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది గౌరవ హోంశాఖ మంత్రి గారి సారథ్యంలో జలవిహార్లో నిన్నగాక మొన్న సభ కూడా జరిగింది. అందులోనే మరి అనుకోవడం జరిగింది ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది హైదరాబాద్ పట్టణం నుంచి కూడా తరలి వచ్చే విధంగా. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలా, ఈ సభను ఇక్కడ నిర్వహించడానికి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిర్వహించడానికి ప్రధానమైన కారణం హైదరాబాద్ పట్టణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని. హైదరాబాద్లో కూడా పెట్టిన చెక్కడో దగ్గర పట్టణానికి సమీపంలో, కానీ మొత్తం ఎక్కడికక్కడ ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఎవరికీ అసౌకర్యం కలగకుండా కేవలం సభకు వచ్చేవారు మాత్రమే డెడికేటెడ్గా ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ మరి ఔటర్ రింగ్ రోడ్ను అంటుకొని ఇంత పెద్ద స్థలంలో, ఒక 2000 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదట కేవలం 1000 ఎకరాలు సరిపోద్ది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రోడ్లు కానీ, ఇంకా పార్కింగ్ సముదాయాలు కానీ అదనంగా కావాలని పోలీసులు ఎప్పుడైతే సూచించినారో దానికి తగ్గ విధంగా ఏమాత్రం వారి ఆలోచన మేరకు, ఎందుకంటే ప్రజల అసౌకర్యం వచ్చిన సభికుల వారికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఎక్కడ దేనికి కూడా వెనుకకు తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు 26వ తారీఖు
ఇంకా 4-5 రోజులు సమయం ఉంది. ఈ 4-5 రోజుల్లో మొత్తానికి మొత్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోతాయి. రంగారెడ్డి జిల్లా నుండి కూడా, ఎందుకంటే స్థానికంగా జరుగుతూ ఉంది, అందుకే కమిటీల్లో కానీ జన సమీకరణలో కానీ రంగారెడ్డి జిల్లాకు కూడా మన మంత్రి మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు వారు కూడా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడి నుంచి కూడా తరలి రాబోతూ ఉన్నారు. కాబట్టి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఎవరూ చూడని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఒక అద్భుతమైన అపురూపమైన దృశ్యాన్ని మనం ప్రగతి నివేదన సభ నుండి ఆవిష్కరించబోతా ఉన్నాం అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి 4-4.5 సంవత్సరాల్లో అప్పటిదాకా ఒక యాజిటేషన్ సంస్థగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఈరోజు ఎంత అద్భుతంగా నడుపుతా ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఎంత అపురూపంగా ముందుకు పోతా ఉందో దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఫ్రమ్ బెస్ట్ అజిటేటర్ టు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే విధంగా శాంతియుతంగా ఆందోళన సాధించి ఒక రక్తం చుక్క చిందకుండా తెలంగాణ సాధిస్తాము అనే మాటను నిలబెట్టుకుని అదే పద్ధతిలో మరి ఈరోజు మనం అద్భుతమైన ప్రభుత్వాన్ని, అద్భుతమైన పరిపాలన దక్షతను కూడా కేసీఆర్ గారు అందిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజల ముందు గడిచిన 4 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను వారి ముందుకు పెట్టి మళ్ళీ వారి ఆశీర్వాదాన్ని కోరి తప్పకుండా దేశం మొత్తం కూడా తెలుసు, ఈరోజు మా సర్వేలే కాదు దేశం మొత్తానికి కూడా తెలుసు, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉరుకులు పరుగులు పెడుతూ ముందుకు దూసుకెళ్తుందని అందరూ కూడా తెలుసు. ప్రజల ఆశీర్వాదం కోరడం, ప్రజల ముందు ప్రగతి నివేదన చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ సభ జరుగుతూ ఉంది. దీన్ని మీడియా మిత్రులు కూడా విస్తృతమైన ప్రచారాన్ని ఇప్పటికే కల్పిస్తున్నారు. మీ మద్దతు కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అందుకే మీరు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారని ముందే చెప్పాను. టీఆర్ఎస్ పార్టీకి సభలు నిర్వహించడం కొత్త కాదు. ఈ దేశ చరిత్రలోనే ఎక్స్ట్రాడినరీ సభలు ఎన్నో టీఆర్ఎస్ పార్టీ అసాధారణమైన సభలు, ఎవరు ఊహించినంత పెద్ద స్థాయిలో సభలు చాలా పెట్టింది. దానికి మీ దగ్గర కూడా ఫుటేజ్ ఉంటుంది. వరంగల్ సభలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్ సభలు ఎన్నోసార్లు చేసినాము, వివిధ జిల్లాల్లో కూడా ఎన్నో సభలు చేసినాము, కరీంనగర్లో చేసినాము, నల్లగొండలో చేసినాము, ఎన్నో చోట్ల జరిగినాయి. కాబట్టి ఇది మాకు కొత్త కాదు. అయితే 4-4.5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏం పని చేసినామని చెప్పాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు కాకిగోల చేస్తూ ఉన్నాయి. మేము ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు. మా బాసులు తెలంగాణ క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజలు, వారి ముందు మేమేం చేసినామో వారు మమ్మల్ని నమ్మి బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఈ 4-4.5 సంవత్సరాలు మేమేం చేసినాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఇది వారికి మేము చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే వారు మా బాసులు, ప్రజలు మా బాసులు అన్నప్పుడు వారే మాకు రేపటి రోజున జరిగే ఏ సందర్భానికైనా, రేపటి రోజున వారు ఏ తీర్పునిచ్చినా దానికి అందరం కూడా బద్దులమే. కాబట్టి వారి ముందు అన్ని విషయాలు పెట్టి తప్పకుండా వారి విచక్షణకు మా భవిష్యత్తును కూడా వదిలిపెడతాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేమేం చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే